ఏ గ్రామం తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కీములు ఏమిటి అని, ఏ గ్రామం తీసుకున్నా కూడా చూస్తే మనకు కనిపించేది ఏమిటో తెలుసా? అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు రాగానే రేషన్ కార్డులు తీసేశాడు. అప్పటి వరకు ఉన్న పెన్షన్ను కూడా తీసేయడం మొదలుపెట్టాడు. గ్రామాలలో సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ ఎన్నికైన ఏ వ్యక్తిని కూడా పక్కన పెట్టేసి ప్రతి గ్రామంలోనూ జన్మభూమి కమిటీల పేరిట ఒక మాఫియాను తీసుకొచ్చాడు. ప్రతి గ్రామంలోనూ ఈ జన్మభూమి కమిటీలు ఈ మాఫియా చేసింది ఏమిటో తెలుసా? ఈ మాఫియా చేసింది ఏమిటి అని అంటే గ్రామంలో మట్టి నుంచి ప్రతి ఒక్కటి కూడా దోషేయడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్క పనికి లంచం లేనిదే ఏ పని కూడా చేయకుండా పోయారు. జన్మభూమి కమిటీలకు సంబంధించి, వీళ్ళు తీసుకున్న లంచాలకు సంబంధించి ప్రతి గ్రామంలోనూ నాకు చెప్పుకొచ్చారు, నేను విన్నాను. బాత్రూమ్ మంజూరుకు 1800 లంచం, ఇంటి మంజూరుకైతే లంచం 15000, చంద్రన్న బీమాకు లంచం 20000, చిన్న బీమాకైతే ప్రమాద బీమాకు 5000 లంచం, డెత్ సర్టిఫికెట్కు లంచం, బర్త్ సర్టిఫికెట్కు లంచం, కొత్త పెన్షన్ మంజూరు కావాలి అని అంటే లంచం, ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలి అని అంటే లంచం, రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టాలన్నా లంచం. గ్రామ గ్రామంలోనూ ఈ లంచాల పాలన, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నేను విన్నాను, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నేను చూశాను. వారికి లంచాలు లేని సంక్షేమ పాలనను అందించడానికి నేనున్నాను అని చెప్పి మాటిస్తా ఉన్నాను ప్రజలందరికీ.